రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాలరెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహం నుండి అవనూరు వరకు పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాజరెడ్డి, గుండెల శ్రీనివాస్, రాజేశం, రాకేష్ శ్రీనివాస్, పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వీటన్నిటి నుండి విముక్తి పొందడానికి భారతదేశ ప్రజలు స్వేచ్ఛా వావిలను సిలిండర్ అయితేనే, నిత్యావసర సరుకులు అయితేనే, పెట్రోల్ డీజిల్ గ్యాస్ వంట ధరలు, ప్రతి ఒక్క వస్తువు ధరలను పెంచి పేద ప్రజలను నడిపేస్తూ మరి అంబానీ ఆదాని అనేటువంటి రెండు గ్రూపులకి మరి కార్పొరేట్ సంస్థలకి లబ్ధి చేకూర్చే విధంగా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. దీని వెంటనే పాలకురాలని ప్రజల్లో ఒక ఉత్తేజం తీసుకురావాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి పాదయాత్రకు మేము మద్దతు పలుకు ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి ఈరోజు పాదయాత్ర చేపడుతున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఈ మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో కూడా ఈ పాలనను తొలగించాలని కేసీఆర్ ప్రజాతంత్రిక విధానాన్ని అవలంబిస్తుండో ఇలా విద్యార్థులకు